నా జీవితంలో యేసుప్రభు నమ్ముకున్న ప్రారంభ దినాలు అవి. ఆ రోజుల్లో నేను నాతో పాటు ఇంకొక సహోదరుడు ఇద్దరం కలిసి దేవునితో గడపాలి, ప్రార్థన చేయాలని ఓ సాయంకాలపు వేళ అంటే రాత్రికాల సమయంలో ఏ పని లేదు ఆ రోజు దేవుడితో గడపాలి ఏకాంతంగా అని చెప్పి ఏం చేశామంటే ఊరి చివర దేవుడితో ప్రార్థన చేసుకోవడానికి వెళ్దాం. అక్కడైతే ఎవరు ఉండరు, మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, చక్కగా దేవునితో గడపచ్చు, దేవుళ్ళో ప్రార్థనలో గడపచ్చు, ఆయనతో చక్కగా మాట్లాడుకోవచ్చు అని చెప్పి ఆ సోదరుడు నేను ఇద్దరం కలిసి ఏం చేశామంటే ఆ రాత్రికాల సమయంలో ఇద్దరం ఊరు బయట పొలాల్లో బాగా తుమ్మ చెట్లు ఉన్నాయి, బాగా కారు చీకటి ఉంది, అయినా సరే ఆ సమయంలో చల్లపూట దేవునితో గడపచ్చు అని మేమిద్దరం కలిసి వెళ్ళామండి. దేవుడు నమ్ముకున్న ప్రారంభ దినాలు అవి. అంతకుముందు కొంచెం దురాత్మలన్నా దయ్యాలన్నా నాకు కొంచెం కాదు చాలా భయం. అయితే దేవుడిని నమ్ముకున్న విశ్వాసంతో భయం అనేది లేకుండా ప్రార్థన చేద్దామని ఊరు బయటకు వెళ్ళాం. బాగా తుమ్మ చెట్లు ఉన్నాయి, ఆ పక్కన ప్లేస్ కొంచెం సదరు ప్లేస్ కొంచెం క్లీన్ చేసుకుని అక్కడ ఆ సోదరుడు నేను ఇద్దరం కలిసి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చక్కగా కొన్ని పాటలు పాడుకున్నాం, చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇక ప్రార్థన చేస్తున్నాం. నా ప్రియులారా, ఓ 10 నిమిషాలు ప్రార్థన మేము చేస్తూ ఉన్నాం. మేము 10 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత ఆ సోదరుడు ప్రార్థన చేయడం అయిపోయింది. ఆ తర్వాత నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. అయితే నేను ప్రార్థన చేస్తా మోకరించి కనులు మూసుకొని ప్రార్థన చేస్తుంటే నాకు దర్శనం కనపడుతుంది. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా, దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నా, నాకు దర్శనం కనపడుతుంది ప్రార్థనలో. మాకు పక్కన ఉన్న తుమ్మ చెట్లు భయంకరమైన చీకటిగా ఉంది, భయంకరమైన తుమ్మ చెట్లు. నాకు ఆ దర్శనంలో నేను అటు చూస్తున్నా, మోకరించి ప్రార్థనలోనే ఉన్నాను, నా లోపల దర్శనంలో నేను అటు చూస్తున్నా. అటువైపు చూస్తే భయంకరమైన దురాత్మలండి, భయంకరమైన చీకటి శక్తులు, ఓ మహాసమూహం అటువైపు నుంచి పరిగెత్తుకుంటా మా వైపు వస్తున్నాయి. ఇది నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, కానీ నాకు ప్రార్థనలు ఇది కనపడతా ఉంది. అటు చూడగానే, ఆ దురాత్మల సమూహాన్ని చూడగానే నాకు భయం వేసిందండి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఊరు బయట ఉన్నాము, ఈ సమయంలో కాపాడే నాథుడే లేడు. భయం వస్తుంది, వణుకు వస్తుంది. కళ్ళు తెరిస్తే పొరపాటున వచ్చి పైన పడతా ఏమో, దాడి చేస్తా ఏమో, చంపేస్తా ఏమో. విశ్వాసంలో కొద్దిగా ఉన్నాం కదండి, ప్రారంభ రోజులు కదా, కొంచెం అపనమ్మిక, భయంగా ఉంది. నోరు తెరిచి కళ్ళు తెరిచి అతనికి చెప్పలేను, అతను దేవుణ్ణి స్తుతిస్తున్నాడా నా ఎదుటిన్న సోదరుడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అవి పరుగు పరుగున దగ్గర దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదండి. ఇక గట్టిగా దేవుణ్ణి స్తుతిస్తూ, స్తోత్రములేసయ్యా వందనాలు నాయన అంటూ ప్రార్థన బిగ్గరగా చేస్తూ ఉన్నాను, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అవి దగ్గర దగ్గరికి వస్తూ ఉన్నాయి, నాకు సమీపంగా వస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే నా ప్రియులారా, నేను ఇంకా యేసు రక్తమే జయం అంటూ దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టాను. అవి పరుగు పరుగున ఒక మహాసమూహంగా మా మీద పడ్డానికి వచ్చి మా మీద పడబోయే సమయానికి, దేవుడు చూపిస్తున్నాడు అవి మా మీద పడబోయే సమయానికి, నా కనుల ముందు మా ఇద్దరి చుట్టూ బంగారు వర్ణముతో ఉన్న ఒక కవచము, ఒక వలయము మా ఇద్దరి చుట్టూ అలా గాలిలో తిరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దురాత్మలు మమ్మల్ని పట్టుకుందామని ఎప్పుడైతే మా మీద పడ్డాయో, ఈ చుట్టూ అగ్ని కంచెన దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. బంగారు వర్ణంతో ఉన్న ఈ కంచెను చూపిస్తూ ఉన్నాడు. అవి సమూహంగా వచ్చి ఆ కంచెను తాకాయి, లయమైపోయాయండి. ఎటువంటి చల్లా చెదురైపోయి ఎటు పరిగెత్తి వెళ్ళిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియులారా, ఇంకా చూసారా బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడికి దేవుడు కంచె వేశాడని రాయబడి ఉంది కదా. యోబు గ్రంథము 1:10 సైతాను అంటున్నాడు, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేదివి కదా అన్నాడు. అంటే వీడు చాలాసార్లు యోబుని, యోబు కుటుంబాన్ని, యోబుకు కలిగిన దాన్ని, సమస్తాన్ని నాశనం చేయాలని చూశాడు. దేవుని కంచె అతనిని అడ్డుకుందట. నా ప్రియులారా, ఆ రోజు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. దేవుడు తన బిడ్డలను ఇంత గొప్పగా కాపాడతాడా? దేవుడు తన బిడ్డలను ఇంతగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడా? దైవజనులు, నా ప్రారంభ దినాల్లో చెప్తా ఉంటే నిన్ను నమ్మలేదు, ఏదో చెప్తా ఉంటారులే అనుకునేవాడిని. కానీ ఆ రోజు నా దేవుడు నాకు అది కళ్ళ ముందు కనబడేటట్లు చేశాడండి. ఎందుకంటే నాలో కొంచెం దురాత్మలన్నా దెయ్యాలన్నా కొంచెం భయం ఉండేది ప్రారంభ దినాల్లో. ఎప్పుడైతే నాలో ఆ ఆలోచన దేవుడు చూశాడో, ఆ రోజు
వాస్తవానికి మనం ప్రార్థనలో ఉన్నప్పుడు సైతాను దాడి చేస్తాడండి, కానీ వాడు దాడి చేసినప్పుడల్లా దేవుడు వాడిని అడ్డగించి మనల్ని కాపాడుతాడు. అందుకే వాడు ఏం చేస్తాడంటే మనం ప్రార్థనలో ఉన్నప్పుడు మనల్ని టచ్ చేయలేక మనం ఉదయాన్నే అర్ధరాత్రులు వేళ వేకోజాములో ప్రార్థనలో ఉన్నప్పుడు వంట రూమ్లో సామాన్లు పడిపోతూ ఉంటాయి, గజ్జల సౌండ్లు వినబడతా ఉంటాయి. అంటే వాడు మనల్ని తాకలేడు, వాడు మనల్ని ఏమి చేయలేడు, ఏమి చేయలేక ఆ శబ్దాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడుతుంటాడు కదా. నా ప్రియులారా, మీరు కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడితో గడుపుతూ ఉన్నప్పుడు ఇలాంటి శబ్దాలు వచ్చినా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. చార్లెస్ జీ ఫిన్నీ అనే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, లోకమంతా ఏకమై నా మీదకి వచ్చిన, పిశాచాలన్నీ కలిసి నా మీద దాడి చేసిన, నేను నా ప్రార్థనా గదిలో మోకాళ్ళ మీద నుంచి నేను లెగవను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత సమస్య అయినా రాని, కానీ అవి నా దాకా వస్తాయి కానీ నన్ను తాకటానికి వీలు లేదు, ఎందుకంటే నా దేవుడు నాకు కంచె వేశాడు. పిల్లారా, నీకు దేవుడిచ్చిన కాపుదలేంటో నీకు తెలియదు. నీ మనోనేత్రాలు వెలిగించబడి ప్రభువా ఓసారి నాకు నీ ప్రొటెక్షన్ ఏంటో చూపించవని నువ్వు అడిగితే ఖచ్చితంగా నా దేవుడు నీకు ఇచ్చిన కాపుదలేంటో చూపిస్తాడు. ఆ రోజు నేను భయపడతా ఉండేవాడిని ప్రారంభ దినాల్లో, నా భయాన్ని పోగొట్టాలని ఆ దురాత్మల దాడిని నాకు చూపించి వాటి నుండి నా ప్రభు నన్ను అనుదినం ఎలా కాపాడుతున్నాడో అనుభవపూర్వకంగా వాటిని ఆ రోజు నాకు అనుభవం అయ్యేటట్లుగా చూపించాడండి. నా ప్రిల్లారా, గనుక దురాత్మలకు భయపడొద్దు, చీకటి శక్తులకు భయపడొద్దు. చీకటిలో అర్ధరాత్రులు మీరు వెళుతున్నా, ఒంటరిగా మీరు ఉన్నా, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా భయము మీ దరి చేరనివ్వద్దు. దేవుడు మనకున్నాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన దూతలు మనకి కావలిగా ఉన్నారు, ఆయన కంచె మనకు వేశాడు. ఇదిగో చూడండి, ఈ వెంట్రుకలలో ఒకటి రాలి నేల పడాలన్నా తండ్రి సెలవవ్వాలట. ఏమండి, వెంట్రుక రాలి పడాలంటే దేవుడు సెలవు అవ్వాలంటే, మరి అనుదినము ఏదైనా ఒక సమస్య మనకు రావాలంటే మరి ముఖ్యంగా దేవుని కాపుదల, దేవుడి పర్మిషను కావాలా వద్దా? యోబుని సైతం టచ్ చేయలేకపోయాడు, తాకలేకపోయాడు. దేవుడు అనుమతి అయిన తర్వాతనే యోబుని టచ్ చేశాడు. కనుక ధైర్యాన్ని వీడొద్దు, భయాన్ని దరి చేరనివ్వద్దు. ఇలాంటి కార్యాలు దేవుడు మీ జీవితాల్లో కూడా అనేకం చేశాడు. నువ్వు అడిగితే దేవుడు నీకు చూపిస్తాడు. ధైర్యంగా ఉందాం దేవునితో, సమయం మనకు అసమయం మనకు దేవునితో గడుపుతూ ప్రార్థనలో ఇంకా అభిషేకం పొందుకొని ప్రార్థనలో మనం మునుముందుకు ఎదుగుతూ బలపడుతూ గొప్ప ప్రార్థనా పరువులముగా మార్చబడదుముగాక. ఆమేన్.